ఫస్ట్ పేమెంట్ ఎంత కరెక్ట్ గా చెప్పు. ఉంటేనా అదే 1 lakh పైన 1 lakh 10,000 ఉంటుందా ఫస్ట్ పేమెంట్? 1 lakh తీసుకున్నాను ఎన్ని రోజులు పట్టింది అంటే నాకు రాలేదు చెప్పి. సో యూట్యూబ్ లో నీ గేమింగ్ ఛానల్ కి నువ్వు తీసుకున్న ఫస్ట్ పేమెంట్ ఎంత? అంటే నాకు బాగా 6 months ఒకటేసారి వచ్చినాయినా, వచ్చింటే ఒక వచ్చినాయినా 1 lakh పైన వచ్చినాయినా, 1 lakh పైన వచ్చినాయి. వచ్చి పీసీ అంతా అవి కొనుక్కున్నా, ఇంకా బిల్ చేసుకున్నా. తర్వాత మన ఒక 2 months ఏమో 3 months రాలేదు, అట్లా 2 months 3 months ఒకసారి వస్తాయినా. సో అది ఎందుకో తెలియదు, నాకు ఒకటి ఉంటుంది అందరికి కూడా తెలియదు. సో అట్లా ఒక్కొక్కసారి వస్తాయినా ఒక 70,000 అట్లా వస్తాయి. సో వాటితో మంచి డబ్బులు తీసుకున్నాను, ఒక 2 lakhs తీసుకునేసరికి ఒక 7 నెలలు కష్టపడి ఒకటిసారి ఏదైనా కొనుక్కోవాలనిపిస్తుంది. ఐఫోన్లు కానీ పీసీ కానీ బల్ చేసుకోండి, మొత్తం డబ్బులు అని పోతాయినా. ఇంతవరకు 1 rupee తీసుకోవాలి సరిగా. సో ఏదైనా నెక్స్ట్ అడుగుతా. సో ఫస్ట్ పేమెంట్ ఎంత కరెక్ట్ గా చెప్పు. ఉంటేనా అదే 1 lakh పైన 1 lakh 10,000 ఉంటుందా ఫస్ట్ పేమెంట్? 1 lakh 10,000 అంటే నాకు రాలే అన్న చెప్తే. నాకు 1.5 years వరకు 1 rupee కూడా రాలే నాకు. ఆ 6 months డబ్బులు వచ్చినాయి నాకు అంత యూట్యూబ్ నుంచి. ఓకే ఓకే. సో అయితే 6 months పట్టింది స్టార్ట్ చేసి రావడానికి, మొత్తం టోటల్ గా 1.5 years. 1.5 years పట్టింది అన్న. 1.5 years తర్వాత మనీ నా చేతికి వస్తే సో దాంతో నేను తయారు చేసుకున్నాను. ఓకే, ప్రెసెంట్ ఎంత వస్తుంది రెవెన్యూ అంటే? నాకు ఇప్పుడు సపోజ్ నీకు తెలుసు కదా, ఇప్పుడు గేమింగ్ వినట ఇప్పుడు 60,000 చూపించింది అనుకున్నా, దాంట్లో సగం 30,000 20,000 వస్తాను అనుకో. ఇంకా ఒక్కొక్క మంత్ రాదు, ఒక మంత్ వస్తే ఒక మంత్ రాదు ఇంకా. సో నెక్స్ట్ మంత్ వెయిట్ చేయాలి అంతే ఇంకా. ఓకే, నేను చెప్పుకుంటాను అంటే ఏం లేదు, బట్ జస్ట్ చెప్తావని అనుకునే అడిగా. చెప్తాను, చెప్పరు అనుకుంటాను నేను కూడా అడగను. లేదు లేదు, వస్తాయి 30,000 వచ్చాయి అనుకున్నా, ఒక మంత్ వస్తే ఒక మంత్ రావాలా అంటే ఇప్పుడు రావాలి నెక్స్ట్ మంత్. సూపర్ చాట్లు కానీ ఈ యూట్యూబ్ రెవెన్యూ పక్కన పెట్టు, ఈ సూపర్ చాట్లు కానీ ఈ ఫోన్పే పేటిఎం ఇవి పెడతారు కదా నంబర్స్, సో ఆ నంబర్స్ మీద సుమారు సుమారు అంటే 10,000 వస్తాయి అనుకోవచ్చు అన్న. అంటే ప్రతి మంత్ అని రావనా, నాకు ఒక దాదాపు ఒక 3 months ఏదన్నా గూగుల్ పే నేను చదవక. సో ఒక 1 rupee కూడా గూగుల్ పే నుంచి సరిగ్గా రాలే మా అంటే ఎవరైనా చేశారు ఒక 500 అట్లా చేశారు. ఇంకా ప్రతిరోజు చేయాలని ఏం లేదు కదా. సో గూగుల్ పే అయితే ఎట్టుండేమని అట్లా వచ్చేసాన, 1 rupee పంపిన 1 rupee వస్తుంది. యూట్యూబ్ నుంచి అయితే మనకి ఎంత డబ్బులు ఇప్పిస్తానో తెలియదు. ఒక అతను అయితే నాకు $50 ఎంత వేస్తారు అంత అసలుకి రావు నాకు ఇంటికి ఇంటికి వచ్చి. బట్ వాళ్ళకి నేను వాళ్ళకి మెసేజ్ చేసి బ్రో సూపర్ చాట్ చేయకండి, బ్రో నాకు జీపే చేయండి అదే, నేను వాళ్ళకి సూపర్ చాట్ చేయకండి జీపే నుంచి చేయండి అని చెప్పి మనం చెప్పలేం కదనట. సో వాళ్ళు సూపర్ చాట్ వేసి అందరు కనిపిస్తుంది అని చెప్పేశారు. సో దానివల్ల యూట్యూబ్ తీసుకుంటుంది, ఇంకా మనం ఏం చేయలేము. మన డేటా ఎంత 12 GB 10 GB డేటా స్టోర్ చేసుకుంటుంది యూట్యూబ్. ఫ్రెండ్షిప్ లో అన్ని కామన్.